ఇదిగో ఈ డాల్ఫిన్ నోట్లు మీరే కొన్నారు, ఇది మీదే అని చెప్పామనుకో, అప్పుడు దానికి సమాధానం చెప్తా. డాల్ఫిన్ అప్పుడు రామోజీరాజు మాదే, లేకపోతే దసపట్లు కొన్నారు దసపతి రాఘవేంద్రరాజు మాదే, లేదా నవోటలు కొన్నారు మీరు నవోటలు నాదే అని అంటే చెప్తాం సమాధానం. కానీ లేకుండా 30,000 కోట్లు కొనిసారు అంటే ఏం చెప్తాం? 30,000 కోట్లు ఇవన్నీ పులిన కోట్ల, లేకపోతే ఏమైనా ఈ కోట్ల తెలియని కోట్ల అన్నానికి ఏమైనా నాలిక తాటి పెట్టాది చెప్పండి. లేకుండా మాట్లాడుతుంటే ఎవరికి సమాధానం చెప్తాము? నోటికి వచ్చిన మాట మాట్లాడిస్తూ నోటికి దంకి చెప్పేస్తుంటే ఏటో అంటుంటే ఏటో అంటుంటే ఏంటి సీనియర్? సీనియర్ నేను మాట్లాడుతున్నావుని, నేను మంత్రిని కాదా ఉత్తరాంధ్ర కాదా, లేకపోతే నేను ఒక 15 సంవత్సరం మంత్రి నీ మంత్రిగా, నీ 15 సంవత్సరం మంత్రిగా నాకు తెలిసి బహుశా నేను క్యాబినెట్లో 1వ 2వ ఉంటాను సీనియర్లో రాష్ట్రంలోనే. తెలంగాణలో ఎవరు దోపిడీ చేశారు? ఎవరు దోపిడీ చేశారు తెలంగాణలో? ఎవరు 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 తెలంగాణలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు ముంపడ రాష్ట్రం ఉన్నది 19 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునే, చంద్రబాబు నాయుడు ఆశ తండ్రి. ఆ రోజు అందరూ అనుకున్నారు ఏమనుకున్నారు? సైకిల్ మీద వెళ్ళామనుకున్నాడు. నేను స్కూల్కి సైకిల్ మీద వెళ్ళాను, కాలేజీకి వచ్చి స్కూటర్ మీద వెళ్ళాను నేను. మరి వీళ్ళ చంద్రబాబు నాయుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మరి మాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి? నక్కి నాకు ఒక తేడా ఉంటుందో ఉన్నా మేము అతనికి మాకును. మళ్ళీ మేము నాకు తెలిసైతే మా తండ్రి గారు వచ్చి 72 73 సంవత్సరాలు కమర్షియల్ ట్యాక్స్ కట్టేవారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు. మరి మేమెందుకు వెళ్ళమన్నాం? నువ్వు రాజకీయ వెళ్ళినాం కదా, రాజకీయ వెళ్ళలేమా? రామాజీరావు గారు వచ్చి ఎప్పుడు 2002 నుంచో నా మీద కథనాలు రాయడం మొదలుపెట్టారు. ఇన్ని అన్ని కాదు, ఓ రోజు అయితే నేను సెక్రెటరీ వచ్చి వెళ్తున్నాను, ఇలా ఎక్కడో భూమిని చూసి ఇది అంత భర్త కదా టీవీలో చూస్తే అమ్మ మీ దేనికి నాదానిస్తాను మర్నాడు ఈ హైదరాబాద్ వెళ్ళి అక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఇదిగోండి రామచంద్ర గారు, ఇక ఎంత ఇది ఒక ఏది దస్తావేజు రాసి తెచ్చాను నీ పేరుని, ఇదంతా ఈ ఆ భూములు ఈనాడు పత్రిక ద్వారా ఈటీవీ ద్వారా నాకు సంక్రమించిన ఆస్తులన్నీ కూడా రామచంద్ర గారికి ఇచ్చేస్తానని చెప్పి ఒకటి ఇచ్చాను. దాంతో ఆయన ఆలోచన చూపాను, మళ్ళీ మళ్ళీ తను మనం పట్టాడు. మళ్ళీ లాస్ట్ గవర్నమెంట్లో వచ్చి ఎన్నో వచ్చి అది అని ఇదే ఇదే అంటే ఎవరో మా ఇంటి పేరు ఉన్నాడు కావాలో ఇక్కడ ఏదో ఒక బిల్డింగ్ ఉందంట, ఇది ఐవెల్ని తిరుగుతుండగా అది మాదని చెప్పి మర్నాడు పెట్టేపడుతుంది, అది నాకు ఇచ్చేయండి బాబు అని చెప్పాను. ఏదైనా కాంక్రీట్గా ఏదైనా మాట్లాడితే చెప్తే దానికి సమాధానం చెప్తాను.